हेलो फ्रेंड्स एला उन्नारु नेनैते चाला बागुन्नानु अंड वेलकम टू नव्य वर्म चैनल इकड़ोच्चेसी इदी ना फ्राइडे रोजु व्लाग अंटे एक्कुवेम लेदु मार्निंग टू ईवनिंग वरकु अन्नमाट व्लाग अनेदि शूट चेशानु इकड़ोच्चेसी मार्निंग वच्चेसी टी अनेदि प्रिपेर चेशानु నాకైతే టీ అయితే చాలా ఇష్టంగానే నేను తాగుతా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా తాగుతాను కానీ మా ఇంట్లో అయితే మా హస్బెండ్ కానీ వీళ్ళ ఆశి జయంత్ కానీ అసలు టీ అయితే తాగరు ఎప్పుడైనా నేను బలవంతం చేస్తే మటుకు వర్షం అట్లా పడుతూ ఉంటే తాగుతారు కానీ లేదంటే అస్సలు తాగరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వర్షం తగ్గింది కానీ మళ్ళీ గురువారం నుంచి అయితే గురువారం మార్నింగ్ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అసలు చూడండి ఎంతలా పడుతుందో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయింది వన్ మంత్ నుంచి పడుతుంది సరిపోదన్నట్లు ఒక ఫోర్ డేస్ అయితే వర్షం పడకుండా కొంచెం బాగా ఫ్రీ అయిపోయింది మళ్ళీ ఫిఫ్త్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం వచ్చేసి అసలు పిల్లలకైతే మామూలుగా స్కూల్ వచ్చేసి వీక్లీ త్రీ డేస్ పెట్టున్నారు అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ వర్షాల వల్ల మళ్ళీ హాలిడేసే ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫ్రైడే రోజు వచ్చేసి ఇట్లా క్లీన్ చేస్తాను నేనైతే నార్మల్గా ఫ్రైడే రోజు వచ్చేసి ఇలా తడిగుడ్డ అయితే మోప్ అయితే పెట్టను నేను ఫ్రైడే రోజు అయితే మర్చిపోయి పెట్టేశాను అనమాట ఎక్కువ గురువారం రోజే ఈవినింగ్ అయ్యి క్లీన్ చేసుకుంటాను నా మామూలుగా కార్తీక మాసాలు కాబట్టి డైలీ క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా మర్చిపోయి క్లీన్ చేసేసాను తర్వాత గుర్తొచ్చిందనమాట ఫ్రైడే కదా అనవసరంగా క్లీన్ చేసామా ఏంటనేసి ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మా ఆశి అయితే టిఫిన్ అయితే మ్యాగీ చేసుకుంటా ఉన్నారు నాకైతే టిఫిన్ సెక్షన్ అయితే భయమే లేదు పిండి ఉన్నా ఒకవేళ పిండి ఉంటే దోశ పోసేసుకుంటారు పిండి లేదంటే కానీ మ్యాగీ అట్లా ఏదైనా మిల్క్ కానీ ఉన్నాయంటే ఇవి చాకోస్ ఉంటాయి కదా అవి వేసుకొని అయినా తినేస్తారు నాకు టిఫిన్ కావాలని అయితే మార్నింగ్ ఇబ్బంది పెట్టరు ఒకవేళ వాళ్ళు కానీ టైర్డ్గా ఉంటే అయితే నేను టిఫిన్ చేస్తాను ఆల్మోస్ట్ లేదంటే వాళ్ళిద్దరికి వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు ఇక్కడ ముగ్గు వేసాను కానీ పైన నుంచి అంత వాటర్ అంతా వచ్చేసింది ఇంకా అంత వాటర్ అంతా పక్కకు తీసేసి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఫ్రైడే రోజు ఇంకా తలస్నానం చేసేసి నా పూజ అయితే చేస్తూ ఉన్నాను ఇదైతే అంతగా చూపించట్లేదు నార్మల్గా అందరూ చేసేదే కదా మంది మరి ఏముంటుందిలే అనేసి వ్లాగ్ కూడా ఎక్కువ లెంతీగా అయిపోతుంది కదా అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు చూడాలంటే ఇంకా నిన్న వచ్చేసి మా వారు ఫ్లవర్స్ వచ్చేసి చామంతి మట్టుకే ఉన్నాయి రోజ్ వచ్చేసి వర్షానికి లేవనేసి చామంతి మట్టుకు హాఫ్ కిలో తెచ్చారు అవి కూడా కొంచెం కాస్ట్ వచ్చేసి కిలో వచ్చేసి 80 రూపీస్ అట్లా పెడతా ఉన్నారు హాఫ్ కిలో 40 రూపీస్కి ఏం తీసుకొచ్చారు మామూలుగా ఎప్పుడు తెచ్చినా కూడా దేవుడికి వచ్చి పూజకు వచ్చేసి రోజా ఇంకా చామంతి రెండు తీసుకొస్తారు ఇంకా రోజా అవైలబుల్గా లేవని చెప్పి ఇంకా చామంతి మట్టుకే పెట్టేశాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాకిల దగ్గర కూడా నేను ఎక్కువ ఆల్మోస్ట్ ఇట్లా మామూలుగా ముందు పెడతారు కదా అక్షయ పాత్ర అంటాం మేమైతే దీన్ని వాకిళ్ళకి ఎదురుగా పెడతారు కదా ఇట్లా పెట్టేసుకుంటే నాకైతే అనిపిస్తుంది మనకు ఇంట్లోకి వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ వస్తుందనే ఒక నమ్మకం నాకైతే అదిగా బయట నుంచి వస్తూనే లోపల డోర్ తీస్తాను ఇట్లా కానీ డెకరేషన్గా కనిపించినా కూడా బాగుంటుంది అనేసి నేను ఆల్మోస్ట్ వీక్లీ ఎప్పుడు డైలీ తీను కానీ వీక్లీ 3 డేస్కి అట్లా కొంచెం ఫ్లవర్స్ వాడాయంటే తీస్తాను ఈ చామంతిలో వచ్చేసి ఇది కొంచెం పర్పుల్ కలర్లో ఉండే చామంతి వచ్చింది ఈ హాఫ్ కిలోలకి అది ఒక్కటే ఉందన్నమాట చాలా బాగుంది ఇక్కడ అందుకని నేను దేవుడి దగ్గర కానీ ఇక్కడ అక్షయ పాత్ర దగ్గర పెట్టేస్తాను ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది నేను 10 కల్లా వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా పచ్చడి చేస్తాను నేను బెండకాయ పచ్చిమిర్చి పచ్చడికి వేయించేసి పక్కన పెట్టాను ఇంకా రైస్ కూడా నానబెట్టేసాను ఇంకా ఏదో కర్రీ చేద్దామనేసి క్యాబేజీ అంతా తరిగి పెట్టేస్తున్నాను క్యాబేజీ ఫ్రై చేద్దామనేసి ఇక్కడ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు పెరగలేదు చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అసలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా మనం క్యాబేజీ కర్రీ అనేది నేను ఎక్కువ వచ్చేసి ఏమైనా పచ్చడి లాంటివి చేసినప్పుడే క్యాబేజీ టమాటా వేసి కర్రీ చేస్తాను లేదంటే ఎక్కువ అయితే చేయను కానీ ఎప్పుడైనా ఒకసారి మంత్లీ 2 టైమ్స్ అట్లా క్యాబేజీ ఉందంటే కానీ చేస్తాను నార్మల్గా అందరూ చేసుకునేదే కదా అందుకే నేను పెద్దగా అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నార్మల్గా ఫస్ట్ ఆయిల్ అయి వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఇది వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలి. స్కూల్ వచ్చేసి నేను చెప్పాను కదా స్టార్ట్ అయ్యింది, ఇక్కడ వచ్చేసి వీక్లీ 3 డేస్ స్టార్ట్ చేశారు స్టార్టింగ్ కాబట్టి మంగళవారం గురువారం శనివారం వీళ్ళు మా పిల్లలైతే మంగళవారం వెళ్ళారు కానీ గురువారం ఫుల్ వర్షం, ఇంకా సాటర్డే స్కూల్కి పంపించాలి. ఇప్పుడు ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. ఈ కర్రీలో వాటర్ అయితే అవసరం లేదు, క్యాబేజీలో ఉన్న ఆల్రెడీ ఫుల్గా వాటర్ ఉంది కాబట్టి అందుతోనే బాగా ఫ్రై అయిపోతుంది. కొంచెం మూత పెట్టేసామంటే అందులో నుంచి వాటర్ వచ్చేసి బాగా కుక్ అయిపోతుంది. ఈ కర్రీ వచ్చేసి రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ చేసుకున్నామంటే లంచ్ లేక అని మిగిలిందంటే నైట్ చపాతీ లేక చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోలు వచ్చి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక పెద్దది 1 టమాటాని యాడ్ చేశాను. ఇప్పుడున్నే కాస్ట్ టమాటోలు అసలు కర్రీలో వేయాలంటేనే భయం వేస్తుంది, అంత కాస్ట్ ఉంది. అసలు టమాటో యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి వచ్చి కారం అయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మామూలుగా సాంబార్ కారం అంటారు. ఇక్కడ కొంచెం ధనియాలు మిర్చి అవన్నీ కొంచెం వేసి యాడ్ చేశాను. నేను తర్వాత ఒక వీడియోలో చూపిస్తాను. మామూలు కారము కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను. ఈ సాంబార్ కారం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది కర్రీస్కి. కొంచెం లైట్గా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి, క్యాబేజీలకి ఉప్పు అనేది ఎక్కువ పట్టదు. అయితే కొంచెం యాడ్ చేశాను, కొంచెం మూత పట్టేసామంటే కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర లాంటివి యాడ్ చేసేసుకోవచ్చు, టేస్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ అయితే కొత్తిమీర అనేది యాడ్ చేస్తా ఉన్నాను. మా లంచ్ అయితే ఇది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాకు ఇది తెలిసిన వాళ్ళ మిద్దిపైన గార్డెన్ అన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంటిపైన చాలా సింపుల్గా అసలు వెజిటేబుల్స్ కానీ మళ్ళీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఎంత బాగున్నాయో చూసారు కదా, వంకాయలు బీరకాయలు ఉన్నాయి కదా అవి. ఇవి వచ్చేసి అది నందివర్ధనలోని వైట్ తెల్ల నందివర్ధన చెట్టు, నాకు కూడా కొంచెం ఐడియా లేదు. ఇది వచ్చేసి తులసి తెలిసిందే కదా, ఇవి బంతిపూలు. ఇవి కొంచెం బంతిపూలు కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మిర్చి ఉంది. మిర్చి ఇవి కలమంద అంటే ఇది వచ్చేసి గ్రేప్. ఇప్పుడు గ్రేప్స్ లేవు కానీ ఇంతకుముందు అయితే గ్రేప్ ఉన్నాయి. ఈసారి గ్రేప్ వచ్చిన తర్వాత అయితే నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మిర్చి అనమాట, ఇది చూసారు కదా బ్లాక్ కలర్లో ఉంది మిర్చి. అయితే మీరు ఎప్పుడైనా చూసారా, చూస్తుంటే కానీ నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. అయితే మిర్చి బ్లాక్ ఉంది, మామూలుగా గ్రీన్ కలర్ మిర్చి కూడా ఉన్నాయి ఇక్కడే. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను చెప్పాను కదా గ్రీన్ కలర్ మిర్చి. తర్వాత బంతిపూలు ఇవి వచ్చేసి, ఇవి చామంతి అంత మొగ్గగా ఉంది. వచ్చినాయంటే ఫ్లవర్స్ వచ్చినాయంటే చాలా బాగుంటుంది చూడడానికైతే. నెక్స్ట్ ఇది కూడా చామంతి, కలర్ వచ్చేసి వేరే కలర్ చామంతి. ఒకటి వైట్ ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కలర్ చామంతి. నేను చెప్పాను కదా మిర్చి అనేది, మిర్చి వచ్చి 3 ఉన్నాయి మిర్చి చెట్లు. నెక్స్ట్ దాని పక్కనే రోజా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జామ చెట్లు, జామకాయలు అయితే కిందనే అనమాట, మనం కుండీలు వేసుకుంటాం కదా వాటిల్లోనే ఉన్నాయి, కుండీల్లోనే ఉన్నాయి జామకాయలు అయితే కిందనే. ఇంకా చూస్తున్నారు కదా మీకు చెట్లు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నేను చూపించాను కదా మిర్చి, ఇవి కొంచెం పండుతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే. రోజా కూడా ఫ్లవర్స్ ఉన్నాయి కానీ కోసేశారు. ఇవి వచ్చేసి నార్మల్ మనం ఇంట్లో ఉంటాయి కదా ఆ మిర్చి. ఇవి వచ్చేసి ఇవి ఇంకా గోంగూర లాస్ట్. ఇక్కడ వచ్చేసి గోంగూర కరివేపాకు అన్నీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.